అందరికీ నమస్కారం. షుగర్ ఉన్న వాళ్ళు గోధుమ పిండితో చేసిన పుల్కాలు తినచ్చా, జొన్న పిండితో చేసిన జొన్న రొట్లు తినచ్చా, విచ్ ఈస్ బెస్ట్? ఇప్పుడు మనం క్యాలరీస్ పరంగా చూసిన, కార్బోహైడ్రేట్స్ పరంగా చూసిన, ప్రోటీన్స్ పరంగా చూసిన, లేదా ఫ్యాట్ పరంగా చూసిన రెండు ఈక్వలే. 100 గ్రాముల గోధుమ పిండి తీసుకోండి, 100 గ్రాముల జొన్న పిండి తీసుకోండి, క్యాలరీస్ రెండు కూడా సరి సమానమే. ప్రోటీన్స్ విషయానికి వచ్చేసరికి కాస్త తక్కువ మోతాదు జొన్నల్లో ఉంటాయి, కాస్త ఎక్కువ మోతాదు గోధుమల్లో ఉంటాయి. అదే మీరు ఫ్యాట్ తీసుకున్నట్టయితే రెండు కూడా సరి సమానమే. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టయితే కాస్త ఎక్కువ మోతాదు జొన్నల్లో ఉంటుంది, కాస్త తక్కువ మోతాదు గోధుమల్లో ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మనం షుగర్కి చూడాలి కదా, జనరల్గా కూడా చూడాల్సింది. ఈ షుగర్కి చూసినప్పుడు మనం ఏం చెయ్యాలి, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందో చెక్ చేయాలి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ జొన్నల్లో వచ్చేసరికి 61 ఉన్నట్టయితే, అదే మీరు గోధుమల్లో తీసుకున్నట్టయితే 72 ఉంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఏది తక్కువ ఉంది, జొన్నలే తక్కువ ఉంది. కనుక ఇందులో ఉన్న ఫైబర్ ప్రభావం, దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ప్రభావం శరీరానికి చాలా మంచిది. అందులోనూ కూడా షుగర్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ జొన్న పిండితో చేసిన జొన్న రొట్లు వల్ల చాలా ఉపయోగకరం ఉంటుంది. ఏంటి అది అని అంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాను కదా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో కూడా టానిన్ అండ్ యాంథోసైనిన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కెలోరఫిక్ వాల్యూ ఆఫ్ ఫుడ్ ప్రభావం వెయిట్ తగ్గడానికి, అలానే షుగర్ లెవెల్స్ని మనకి రానీకోకుండా, ఎస్పెషలీ షుగర్ రానీకోకుండా, షుగర్ ఉన్నా పెరగనీకోకుండా, షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టడానికి కూడా ఈ జొన్న పిండి బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇక నుంచైనా మనం గోధుమలు నాకు వేడి చేస్తున్నాయి, గోధుమ పిండితో చేసిన పుల్కాలు బాగా హీట్ చేస్తుంది, నాకు కాస్త మౌత్ అల్సర్ వచ్చేస్తుంది, మోషన్ ట్రబుల్ వస్తుంది అనుకున్న వాళ్ళు, జొన్న రొట్టెతో చేసిన జొన్న, ఎస్పెషలీ జొన్న పిండితో చేసిన జొన్న రొట్టెని మీ యొక్క ఆహార అలవాటుల్లో మార్చుకోండి. సో ఇందులో మనకి చూసినట్టయితే గుడ్ ప్రోటీన్ ఉంటుంది, అలానే గుడ్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో వైటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ పుష్కలంగా ఉంటుంది, అందులోనూ కూడా నియాసిన్ కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా మినరల్స్ విషయానికి వచ్చేసరికి ఐరన్, దెన్ కాల్షియం, మెగ్నీషియం మూడు కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందో బోన్స్కి హెల్త్ బాగా, అంటే ఇప్పుడు మనకి ఎముకలు బాగా దృఢంగా ఉండాలన్నా, మజిల్స్ బాగా స్ట్రెంగ్త్గా ఉండాలన్నా, ఈ మెగ్నీషియం ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఇక్కడ మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, అలాంటప్పుడు మనకి ఈ జొన్నల్లో ఉన్న మెగ్నీషియం కాల్షియం ఇంపాక్ట్ ఏంటి, మనకి బోన్స్ హెల్త్ బాగా దృఢంగా ఉన్నప్పుడు మనకి దానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది కదా. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నప్పుడు షుగర్ పెరగదు, షుగర్ లెవెల్స్ పెరగనప్పుడు మన బాడీకి ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ బాగుంటుంది, అలానే బోన్ హెల్త్ కూడా ఎక్కువ గుడ్గా ఉంటుంది, ఎముకలకి సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడికి క్లియర్. ఇందులో ఉన్న ఫైబర్ ప్రభావం ఏం చేస్తుందంటే, ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం రెండు ప్రభావాలు, వెయిట్ పెరగకోకుండా వెయిట్ బాగా తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలానే సో ఫైబర్ ఇంపాక్ట్ ఏంటి, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బాడీలో జరగనీకోకుండా, అంటే జరగనీకోకుండా కాదు లేట్గా, అంటే ఇప్పుడు ఏదైనా తింటాం గ్లూకోజ్ ప్రొడక్షన్ వెంటనే జరుగుతుంది, బట్ ఇందులో ఉన్న ఫైబర్ ఏం చేస్తుంది అని అంటే, స్లో ప్రాసెస్ ఆఫ్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ జరగడం వలన మనకు ఆ యొక్క ఇన్సులిన్ స్పైక్స్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు ఫ్లక్చువేట్ రానికోకుండా కాపాడుతుంది. కనుక సో ఇక్కడ మనం జొన్నలకే ద బెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో కంపారిటివ్లీ అంటే క్యాలరీస్ పరంగా, ప్రోటీన్స్ పరంగా, ఫ్యాట్స్ పరంగా, కార్బోహైడ్రేట్ పరంగా, ఏ పరంగా తీసుకున్నా రెండు ఇంచుమించు సేము.
బట్ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం మనకి ఇటు డైజెస్టివ్ హెల్త్ మీద, ఇట్స్ బోన్ హెల్త్ మీద, రెండింటి మీద దాని ప్రభావం బాగుంది. కనుక మనకి షుగర్ ఉన్నప్పుడు అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, ఈవెన్ దో షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగనీకోకుండా కాపాడుకోవడానికి, సో గోధుమల కన్నా కూడా జొన్నలు చాలా శ్రేయస్కరమని, సో క్యాలరీస్ పరంగా కూడా ఈక్వల్, కనుక దీనివల్ల వెయిట్ ఏమీ పెరగకోకుండా వెయిట్ తగ్గడానికే ఇది సహకరిస్తుంది. కనుక గోధుమలకి బదులుగా మీరు జొన్నలు వాడుకున్నట్టయితే షుగర్ మీకు ఎలాంటి ఫ్లక్చువేషన్స్ రానికోకుండా, షుగర్ని అలా బ్యాలెన్స్డ్గా రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా కాపాడుతుంది. ఇక నుంచి మీకు పుల్కాలు వేడి చేస్తాయి అనుకున్నట్టయితే, జొన్న రొట్టెని రీప్లేస్ చేసుకొని తిన్నట్టయితే మీకు వేడి చేయదు, సో బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, దీంట్లో ఉన్న పోషక విలువలు బాగుంటాయి, బాడీని హెల్దీగా పెట్టుకోవడానికి కూడా ఈ జొన్న రొట్టు బాగా హెల్ప్ అవుతుంది. కనుక జొన్న రొట్టెని రీప్లేసబుల్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.